రోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడే ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు. అక్కడే మొదటిసారి నేను అంజలిని చూశాను. నేను ప్రారంభించిన ఈ క్యాన్సర్ విభాగం అందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేసిన ఆపరేషన్స్ కే ప్రభుత్వం నుంచి గ్రాంట్ రిలీజ్ కాలేదు సార్. ఫండ్స్ లేవు, అందుకే వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ రోజు ఆ బిడ్డకు పట్టే గట్టే రేపు మా బిడ్డలకు కూడా పట్టొచ్చయ్యా. మీరే ఏదో ఒకటి చేసి మా బిడ్డల్ని కాపాడండి అయ్యా. ప్రభుత్వం సరిగ్గా సంధిస్తే ఇలా జరగదు సార్. ఏదో ఒకరిద్దరికైతే ప్రభుత్వం సాయం చేయగలదు, కానీ మన రాష్ట్రంలో గుండె జబ్బులున్న పేద పిల్లలు 6,000 మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే 90 కోట్లు ఖర్చు అవుతుంది. అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంది, కాబట్టి కొంత సమయం పడుతుంది. ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్. ఎందుకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం 1,000 కోట్లు కేటాయిస్తున్నారు. వస్తాయో రాబో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం 1,00,000 రూపాయలు అడ్వాన్సులు ఇస్తున్నారు. పేద పిల్లల ప్రాణాల కోసం ఆమాత్రం సాక్ష్యం చేయలేరు సార్? విమర్శించడం తేలికేనమ్మా, పరిష్కరించడమే కష్టం. కష్టం కాదు సార్, ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి 50 లక్షలు, ఎంపీకి 2 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోంది. మొత్తం వారికి కేటాయించిన 229 కోట్ల నిధుల్లోంచి 20% కేటాయిస్తే సుమారు 45 కోట్లు వసూలవుతాయి. దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించవచ్చు. ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి 100 కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు. అందులో 4వ వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది. మీరు ఆలోచించండి సార్. బాగా చెప్పావమ్మా, నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే ఇంకా సమస్య ఉందమ్మా. ప్రతిదానికి నాయకులు వేలెత్తి చూపడం కాదు, మనం కూడా ఆలోచించాలి. నిజానికి మన రాష్ట్రంలోని 8 కోట్ల మంది మనసు పెడితే 6,000 మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించడం అసాధ్యం కాదు. ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసివాళ్ల జీవితాలకి వెలుగునిచ్చిన వాళ్ళు అవుతారు. ఇదిగోండి సార్ చెక్. ఇప్పటి వరకు నేను సంపాదించిందంతా ఈ పిల్లల కోసం విరాళంగా ఇస్తున్నా. అప్పటి నుంచి నా గుండెల్లో అంజలి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేశాను. ఆ తర్వాత అంజలి ఎప్పుడు టీవీలో కనిపించినా ఇక్కడ ఏదో అయిపోతా ఉంటుంది. ఆహా, అక్కడేదో అయిపోతుందా? ఆ ఇప్పుడు అర్థమైందిరా, ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే వినిపించుకోంది, ఆ టీవీలో పిల్ల మీద మనసు పడా. అది సరేగాని బామ్మ, ఆ రోజుల్లో నీకు ఏ హీరో అంటే ఇష్టం? ఎందుకురా చెప్పు. ఇంకెవరు, ఎన్టీ వాడే. ఆ రోజుల్లో ఎంత అందంగా ఉండేవాడు. అంటే ఆ రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ మీద మనసు పడ్డావు అన్నమాట? అవే మాటలు రా, అది అభిమానం. ఇది అదే అమ్మాయి మంచితనానికి గొప్పతనానికి మనం వేరే ఫ్యాన్స్. పండు అంతేనా? అంతే. నిజంగా అంతే? అంతే.